స్టార్మాలో ప్రసారం అవుతున్న త్రినేని సీరియల్లో పవిత్ర చంద్రకాంత్ విలన్ గా నటించి మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు. వీరి నటనకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నారు. అయితే ఈ సీరియల్ సమయంలో పవిత్ర చంద్రకాంత్ ఇద్దరు ప్రేమించుకొని 5 సంవత్సరాలుగా రిలేషన్ లో కూడా ఉన్నారు. పవిత్ర యాక్సిడెంట్ లో చనిపోవడంతో చందు కూడా ఆమె మరణం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య పిల్లల్ని పట్టించుకోకుండా పవిత్ర కోసం ఇలా చేయడం ఎవరికి నచ్చలేదు. వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు. చంద్రకాంత్ పవిత్ర కోసం తన భార్య శిల్పని కొట్టి హింసించేవాడట. అయితే పవిత్ర చనిపోవడంతో శిల్ప చందు తన దగ్గరికి వస్తాడని అనుకుంది. కానీ ఇలా చనిపోయి పిల్లల్ని ఇలా అనాథల్ని చేసి వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు కూడా శిల్ప తన సోషల్ మీడియాలో తన తల్లితో ఉన్న కొన్ని ఫొటోస్ ని షేర్ చేసుకుంది. మిస్ యూ అమ్మ అంటూ ఏడుస్తూ ఒక వీడియోని అయితే పోస్ట్ చేసింది. తన భర్త చనిపోయాక నెల తిరగక ముందే తన తల్లిని కోల్పోయా అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ప్రస్తుతం మీరు ఇప్పుడు చూసేయండి.